ఆడే గాడిద. ఒకానొక ఊరిలో ఒక చాకలివాడి దగ్గర ఓ గాడిద నివసించేది. అది చాకలివాడు వేసే బరువులను మోయలేక అతన్నుంచి దూరంగా వెళ్లి స్వతంత్రంగా బతకాలనుకుంది. ఓరోజు అది చాకలివాణ్ణి వదిలేసి దగ్గర్లో ఉన్న ఓ గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఓ నక్క గాడిదకు పరిచయమయ్యింది. వెంటనే ఇద్దరూ గాఢస్నే అయిపోయారు. ఒకరోజు ఇద్దరూ ఆహారం కోసం బయలుదేరారు. తిరగ్గా తిరగ్గా వారికో దోసపంట కనిపించింది. అవి రెండూ పండిన పళ్లను తృప్తిగా తిని తమ నివాసాలకు చేరాయి. ఇలా రోజూ ఆ దోసపంటకు వెళ్లి కడుపు నిండా తినిరావడం ప్రారంభించాయి. ఓ రోజు రాత్రి గాడిద కడుపు నిండా తిని, మిత్రమా, ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది, ఈ శుభ సమయంలో నీకో పాట వినిప్తను అంది నక్కతో. వద్దు మిత్రమా, నీ గొంతు అసలే బొంగురుగా ఉంటుంది, అని వల్ల తోటమాలి మేల్కొని ఏదైనా ప్రమాదం రావచ్చు అంది నక్క గాడిదతో. నువ్వేమీ సందేహించొద్దు మిత్రమా, నా గొంతు మృదు మధురమైనది, నన్నాపకు, నా పాట విని ఆ ఆనందాన్ని నాతో పంచుకో అంటూ అతి విశ్వాసంతో పాడను ప్రారంభించింది. ఆ అలికిడికి చిర్రెత్తుకొచ్చిన తోటమాలి అరుస్తున్న గాడిదను కర్రతో రక్తం వచ్చేటట్టు చితకబాదాడు. దెబ్బలు తిన్న గాడిద మిత్రుడైన నక్క దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి బాధపడింది. మరందుకే నిన్ను పాడొద్దన్నాను అంది నక్క గాడిద మీద జాలి కురిపిస్తూ. అతి విశ్వాసం అన్ని విధాలా చేటుచేస్తుంది.